గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ఐ వెంకట్. సో ముందుగా నేను బేషరతుగా క్షమాపణలు చెప్పేది మన దళిత సోదరులకి. నేను క్రిందటి వీడియోలో మన సాదినేని యామిని, టీడీపీ అధికార ప్రతినిధి, భాష గురించి మాట్లాడుతూ నేను దళితులను కుంచపరిచే విధంగా నేను మాట్లాడాను అని చాలామంది ట్రోలింగ్ చేయటము, కొంతమంది మన జన సైనికులకి పిలిచి చెప్పటం, వాళ్ళు నాకు చెప్పటం జరిగింది. సో నేను నిజానికి మళ్ళీ చూశానండి. దాంట్లో నేను నిజానికి రిఫర్ చేస్తుంది ఏంటంటే, మీరు అనుకున్నట్టుగా అని ఆ పదం అన్నాను. అది అంటే మేబీ యూనో అది కొద్దిగా నేను సరిగా అనలేకపోయానేమో, బట్ ఎనీహౌ మీరు హర్ట్ అయ్యారు, నేను సారీ చెప్తున్నా. సో ఐఎమ్ సారీ ఫర్ వాట్ ఐ డిడ్, బట్ నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. సెకండ్, దాంట్లో కొంతమంది అమ్మనాభూతులు తిడుతూ టీడీపీ బ్యాచ్, పచ్చ బ్యాచ్ కూడా కనిపించారు నాకు. ఈ పచ్చ బ్యాచ్ నా కొడుకులకి నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒక్కసారి మీ నాయకులు ఎవరైనా ఇలాగ మాట్లాడి మళ్ళీ క్షమాపణ చెప్పారా, చెప్పించుకున్నారా అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు లాంటి, అంటే చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి లాంటి ఆయనే కావాలని ఎస్టీ ఎస్టీలకు ఎవరైనా పుడతారా అని అన్నాడు. వీడియో కావాలా మీకు? అది మీకు తెలీదు. తర్వాత వర్ల రామయ్య గారు వాళ్ళ ఓన్ క్యాస్ట్ని తక్కువ చేసి మాట్లాడారు, అది మీకు ఎక్కలేదు. సో మీరు మీ నాయకులను అడగండి, క్షమాపణ అడగండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇంకొక విషయం తెలుసుకోవాలి మీరు నా గురించి, నేను చిన్నప్పటి నుంచి యానాది సంఘంలోనే పెరిగాను. స్వర్ణ మావిది మీరు వెళ్ళండి, స్వర్ణ వెళ్ళి కనుక్కోండి, వెంకట ఎర్రబోతల ఇల్లు ఎక్కడ అని. ఊరు ఎలుపల యానాది సంఘంలో ఉంది. ఎందుకుంది? ఎందుకంటే నేను పుట్టినప్పుడు మా నాన్నకి అక్కడ ఫ్రీగా, అంటే గవర్నమెంట్ ఫ్రీగా యానాది సంఘాన్ని కడితే దాంట్లో ఇల్లు గుడిసేసుకోవడానికి, అప్పుడు గుడిసి ఉండేది, గుడిసేసుకోవడానికి మా నాన్నకి స్థలం ఇచ్చారు. ఆ కృతజ్ఞతతోటి ఇప్పటికీ నేను యానాది సంఘంలోనే ఉంటున్నా. ఊర్లో ఇల్లు కొనుక్కోలేకనా నేను 35 ఏళ్ళు పైగా నేను పనిచేస్తున్నా, పెద్ద పెద్ద పొజిషన్స్ చేశాను, ఏరోనాటికల్ ఇంజనీర్గా ఇండియన్ నేవీలో చేశాను, తర్వాత 7 సంవత్సరాలు నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఆంధ్ర యూనివర్సిటీలో, ఇప్పుడు 14 సంవత్సరాలుగా అమెరికాలో ఒక మేనేజర్గా పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలో చేస్తున్నాను. నాకు డబ్బులు లేకనా? కేవలం వాళ్ళతో ఉన్న అనుబంధం. ఇప్పటికీ నేను వెళ్తే బాబాయ్, తమ్ముడు, అన్న, అలాగా అనుబంధం, ఒక కుటుంబంలాగా ఉంటాం యానాది సంఘం మొత్తం. ఇప్పటికీ నేను బయటికి రాదలుచుకోలే, నా జీవితాంతం అక్కడే, ఎందుకంటే నాకున్న అనుబంధం అటువంటిది. వాళ్ళు మా నాన్నకి చూపించిన అభిమానం ఆ రోజు అవసరానికి ఆయన ఆదుకున్నారు, ఈరోజు నేను కూడా వాళ్ళకి అండగా నిలబడతాను అక్కడే. ఇంకోటి నా గురించి మీరు తెలుసుకోవాల్సింది, లాస్ట్ టైము ప్రణయ్ అమృత వీడియోలో నేను 2 వీడియోలు చేశానండి, మీరు చూడండి ఒకసారి. కుల అంటే నేను కులాల్ని ఎలా చూస్తానో మీరు దాంట్లో చెప్పాను నేను ఆల్రెడీ. సో కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని చెప్పి నేనే నా పిల్లలకి, నా మేనల్లుళ్ళకి, మేనకోడళ్ళకి అందరికీ నేను స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను మీరు కులాంతర వివాహం చేసుకుంటే అని నేను చెప్పినండి. నేను ఇప్పటికీ నేను బ్యాచ్ కాదు, నేను చెప్తున్నాను ఈవెన్ మీ నాయకులు కాదు, మీలో ఎవడైనా గట్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. నాలాగా వచ్చేసి కులాంతర వివాహం చేసుకోండి అని పిల్లలకి చెప్పేవాళ్ళు, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలకి నేను చెప్తున్నా, ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు కూడా నాలాగా కులాంతర వివాహం చేసుకోమని ఓపెన్గా చెప్పే ఉన్నాడా అని అడుగుతున్నా. నాకంత, ఎందుకంటే కులాలు అనేది కేవలం వృత్తి ఆధారంగా పుట్టినాయి, దాన్ని మనం సొసైటీని విభజించడానికి విభజించేటట్టుగా చేసింది ఈ పెద్దలు, రాజకీయ నాయకులు. చెప్పు తీసుకొని కొట్టాలి ఇటువంటి రాజకీయ నాయకుల్ని. అండ్ నేను ఎప్పుడు ఈరోజు కూడా చెప్తున్నా, కులం కులాంతరాలు పోవాలంటే కులాంతర వివాహాన్ని ప్రోత్సహించాలి. సో ఏ కమ్మ ఆవిడైనా, ఏ కమ్మ ఆడపిల్ల కులాన్ని విడిచి ఏదన్నా ఒక దళితుడిని పెళ్లి చేసుకోగలదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా. అప్పుడు నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తా వాళ్ళకి, నేను అది నా పిల్లలకు చెప్తున్నా. ఇంకోటి మీరు తెలుసుకోవాల్సింది, నేను జనసేన నాయకుడిని కాదండి, దయచేసి ఏదో నన్ను జనసేన నాయకుడిని చేసేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్, బట్ నేను జనసేన నాయకుడిని కాదు, ఒక జన సైనికుడిని మాత్రమే. నేను మాట్లాడే ప్రతి మాట ఒక అభిమానిగా, నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానిని కాదు, నేను ఆంధ్ర రాష్ట్ర అభిమానిని,
ఆంధ్ర రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్న ఈ రెండు పార్టీల నుంచి నా రాష్ట్రాన్ని కాపాడుకోవటానికి నేను జనసేన వైపు నిలబడ్డాను. ఎందుకంటే ఒక నీతి నిబద్ధత నిజాయితీ ఉన్న నాయకుడు నాకు దొరికాడు. అతను కనీసం ఏం చేసినా చేయకపోయినా నా రాష్ట్ర సంపదని ఎవడన్నా దోచుకుంటుంటే పళ్ళు రాలగొట్టే ఒక గొప్ప వ్యక్తి. అంటే నన్ను ప్రొటెక్ట్ చేయగలడు. ఈ రోజున వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర సంపదను దోచుకుతున్నారు గత 50 సంవత్సరాలకు పైగా. ఈ రోజున కొన్ని వేల కోట్లు రాజకీయ నాయకులు దొడ్డుకుంటే ఆ ఎక్కడి నుంచి వచ్చినాయి? అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆంధ్ర రాష్ట్ర సంపదను దోచుకున్నారు వాళ్ళు. ఈరోజు మనం చూస్తున్నాం టీడీపీ గవర్నమెంట్లో ఎంత సంపద ఈ టీడీపీ నాయకుల వశమైందో. వీటన్నిటినీ ఆపాలంటే కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న సుకృతం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది ఒక తెలుగువాడిగా పుట్టడం అనేది తెలుగు జాతి మొత్తం చేసుకున్న ఎప్పుడో చేసుకున్న ఒక పుణ్యం. కాబట్టి ఆ బిలీఫ్ తోటి ఒక జన సైనికుడిగా నేను జనసేనానికి హెల్ప్ చేస్తున్నా. అంతేగాని నేను జనసేన నాయకులు ఏ నాయకుడు నాకు ఇంతవరకు ఫోన్ చేసి వెంకట్ థ్యాంక్ యూ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఇంతవరకు ఎవరు ఏ నాయకుడు చెప్పలేదండి. నేను ఒక బుక్ రాశాను జనసేనకి ఎందుకు ఓటు వేయాలి అని. ఎన్నో వీడియోలు చేస్తున్నా ఎందుకు ఎందుకు జనసేనకి వేయాలి, ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయాలని. నాకెవరు ఇంతవరకు కాల్ చేయాల, నాకు ఎవరు ప్రోత్సాహకరమని తెలుసా? తోటి జన సైనికులు. నాలాగే ఎంతోమంది వేల లక్షల మంది ఈ రోజున పవన్ కళ్యాణ్ వస్తే నా రాష్ట్రాన్ని కాపాడతాడు అనే ఒక గుండె నిబ్బరంతో ఆయన్ని సపోర్ట్ చేస్తున్న వేలాది లక్షలాది మంది జన సైనికులు నా వీడియోలు చూసి నన్ను లైక్ చేస్తూ అండ్ నన్ను కాల్ చేస్తూ మెసేజ్లు పెడుతూ నాకు ఒక రకమైన గుండె ధైర్యాన్ని ఇచ్చారు. అందుకే ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం జనసేన ఉన్నంత వరకు, లేకపోతే నా ప్రాణం ఉన్నంత వరకు జనసేనని విడవను, జనసేనని సమర్థిస్తాను, జనసేన పవర్లోకి వచ్చినట్టు చేస్తాను. ఎవడు ఇది ఆపలేడండి. నా కృతనిశ్చయం అది 2019లో అయిద్దా, 24లో అయిద్దా, 29లో అయిద్దా నాకు తెలీదు. కానీ ఎప్పటికైనా జనసేన అనేది రావాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి రావాలి. అప్పటిదాకా ఈ రాష్ట్రానికి నేను చెప్తున్న విముక్తి లేదు. ఈ రాబందుల నుంచి, రాష్ట్ర సంపదలను మేస్తున్న రాబందుల నుంచి విముక్తి లేదు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రమాణం చేస్తాడో ఆ రోజు వరకు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే వరకు నేను చెప్తున్నాను, రాష్ట్రాన్ని దోచుకు తినే ఈ రాబందుల నుంచి ఎవడు కాపాడలేడు. మీరు జగన్ గారు కాపాడలేరు, మన ప్రస్తుత ముఖ్యమంత్రి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాపాడలేరు. ఇది ఆల్రెడీ ప్రూవెన్. ఓన్లీ వే టు సపోర్ట్ జనసేన అండ్ మేక్ మై కంట్రీ ఆర్ మై స్టేట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ దిస్ అవినీతి, అంటే కరప్టెడ్ అండ్ బ్లడీ లూటింగ్ ద వెల్త్ ఆఫ్ స్టేట్. జై హింద్.